బీజేపీ దేశం మొత్తం కూడా డామినేట్ చేస్తోంది అనేటువంటి అభిప్రాయం వాళ్ళు చాలా గట్టిగా ఉందండి. కానీ అది వాస్తవం కాదు. మీరు కర్ణాటక ఎన్నికల తర్వాత వచ్చినటువంటి ఈ మ్యాప్ను చూడొచ్చు. కాంగ్రెస్ ఇవాళ దేశవ్యాప్తంగా కూడా తన ఫుట్ ప్రింట్ని విస్తరింపజేసుకుంది. ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నవన్నీ కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, అలాగే కాషాయ రంగులో ఉన్నవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలు. అవి కాకుండా బీజేపీ ఇతర లేక బీజేపీని వ్యతిరేకించేటువంటి అనేక ప్రాంతీయ పార్టీలు కూడా చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. అవన్నీ కూడా ఈ మ్యాప్లో చూడొచ్చు. మనం కింద దక్షిణాది నుంచి మొదలు పెడదామండి. దక్షిణాదిలో కేరళలో సిపిఎం అధికారంలో ఉంది, అంటే సిపిఎం నాయకత్వంలోని కోయలేషన్ గవర్నమెంట్. అది తమిళనాడులో డిఎంకే పార్టీ అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఒడిశాలో బిజు జనతాదళ్ పార్టీ అధికారంలో ఉంది. వెస్ట్ బెంగాల్లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మిజోరంలో ఎంఎన్ఎఫ్ అనే పార్టీ అధికారంలో ఉంది. సో ఇవన్నీ కూడా మొత్తం దక్షిణాది, అలాగే మనం ఈస్టర్న్ స్టేట్స్ చూసినా కూడా చాలా వరకు బీజేపీయేతర ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. బీజేపీకి ఇక్కడెక్కడ చోటు లేదు. ఇక మహారాష్ట్రలో ఒకటి మాత్రం శివసేనతో కలిసి, కొత్తగా వచ్చినటువంటి షిండేతో కలిసి వాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఇక్కడ కొంత ప్రజెన్స్ ఉంది. అందువల్ల ఇది పూర్తి కాషాయంలో లేదు. ఇక మీకు ఓన్లీ నార్త్లో మాత్రమే బీజేపీ ప్రజెన్స్ కనిపిస్తోందండి. ఇక్కడ గుజరాత్, మధ్యప్రదేశ్, తర్వాత ఉత్తరప్రదేశ్, అలాగే హర్యానా, ఉత్తరాఖండ్, వీటిల్లో మాత్రమే ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. ఈవెన్ పంజాబ్లో కూడా ఇక్కడ చూడొచ్చు, ఇది ఆప్ అన్నమాట, ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాగే గోవాలో కూడా అధికారంలో ఉన్న విషయం తెలుసు మనకి. ఇక నార్త్ ఈస్ట్లో మాత్రం బీజేపీ కొంతవరకు విస్తరించగలిగిందండి. అందువల్ల ఇదంతా కూడా కాషాయం రంగులో కనిపిస్తోంది. కానీ మొత్తంగా చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫుట్ ప్రింట్ దేశవ్యాప్తంగా ఇవాళ కనిపిస్తోంది మనకు స్పష్టంగా. ఐదారు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలు, ఇక్కడ పెద్ద రాష్ట్రాలు చూడొచ్చు, 1, 2, 3, 4, ఈ పెద్ద రాష్ట్రాలు 4 ఉన్నాయి. ఇవి కాకుండా కాంగ్రెస్ తోటి కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. బీహార్లో జేడీయూ కావచ్చు, అలాగే జార్ఖండ్లో జేఎంఎం కావచ్చు. ఇవి కాంగ్రెస్ తోటి స్నేహపూర్వకంగా ఉన్నాయి, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. సో బీజేపీ ఎన్డీఏ కలిసి పాలిస్తున్నది దేశంలో, మరి సగం రాష్ట్రాలు కూడా లేవు అనేది దీనివల్ల స్పష్టమవుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అంతరించిపోయింది అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి దశలో యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యకాలంలో దేశంలో చాలా ముఖ్యమైన రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. దాంతోపాటు కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసినటువంటి కొన్ని పార్టీలు ఉన్నాయి, అవి కూడా కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నట్టుగా కూడా మనకి అర్థమవుతోంది. దీన్ని బట్టి బీజేపీయేతర పార్టీలే దేశంలో ఎక్కువ రాష్ట్రాలను పాలిస్తున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అందరూ అనుకున్నంతగా దేశ రాజకీయ చిత్రపటం నుంచి మాయం కాలేదు. దానికి ఇంకా గట్టిగా దాని ప్రజెన్స్ దేశంలో చాలా చోట్ల ఉన్నది అనే విషయం ఈ మ్యాప్ ద్వారా స్పష్టమవుతోందండి.